సినిమా ఆయన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. అప్పుడు సినిమా రివ్యూలోకి వెళ్దాం. స్వామి రారా సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న నిఖిల్ ఆ పైన మహా జోరు చూపిస్తాడు, వరుసగా వెంట వెంటనే సినిమాలు చేసేస్తాడు అనుకున్నారు. కానీ ఆలోచిస్తూ నిదానంగా అడుగులు వేస్తున్నాడు. సక్సెస్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని నాలుగు రాళ్లు వెనకేసుకుందాం అని కాకుండా మంచి సినిమాలు తీయాలన్న ఉద్దేశంతో స్క్రిప్ట్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ నిదానంగా సినిమాలు చేస్తున్నాడు. అందుమూలంగానే స్వామి రారా వచ్చిన సంవత్సరం తర్వాత మళ్ళీ ఇప్పుడు కార్తికేయ సినిమాతో థియేటర్లకు వచ్చాడు. స్వామిరారా సక్సెస్ నిఖిల్ మీద తెలుగు ప్రేక్షకులు ఒక నమ్మకాన్ని ఏర్పరచుకోవడానికి కారణమైందని చెప్పచ్చు. ఆ నమ్మకము ప్లస్ కార్తికేయ సినిమాకి జరిగిన పబ్లిసిటీ ఈ సినిమా మీద ఓ మాదిరి అంచనాలు పెంచుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఆ అంచనాలతోనే ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టుకుంది. మంచి రీజన్స్ మూలంగా సూపర్బ్ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ సినిమాని ఇక ముందు నడిపించబోయేది సినిమా ఎలా ఉంది అనేదే. మరి కార్తికేయ ప్రేక్షకుల్ని మెప్పించడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యాడో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, సుబ్రహ్మణ్యపురం అనే ఒక ఊరుంది. ఆ ఊర్లో కొన్ని వందల సంవత్సరాలుగా ప్రసిద్ధి చెందిన కుమారస్వామి ఆలయం ఉంది. అనుకోని అవాంతరం కారణంగా ఆ ఆలయం మూతపడుతుంది. కానీ ఆ ఆలయం వెనకాల ఏదో ఒక రహస్యం ఉంది. ఆ రహస్యాన్ని ఛేదించాలని ప్రయత్నించిన వాళ్ళందరూ కూడా పాము కాటుకు గురై మరణిస్తున్నారు. దాంతో ఆ ఆలయానికి సంబంధించి అందరూ భయపడుతూ ఉంటారు. ఎవరూ కూడా ఆ ఆలయం దగ్గరికి వెళ్లే సాహసం చేయరు. దాంతో ఆలయం అంతా పాడుబడిపోతుంది. ఇదిలా ఉంటే సినిమా హీరో కార్తిక్ ఒక మెడికల్ స్టూడెంట్. కార్తిక్ తత్వం ఏమిటి అంటే, సమాధానం అంటూ లేని ప్రశ్న ఈ ప్రపంచంలో లేదు అని. సమస్య అంటూ ఉందంటే దానికి ఒక పరిష్కారం ఉంటుంది. ప్రయత్నం చేస్తే ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం దొరుకుతుంది అనేది అతని తత్వం. అలా అతని ముందుకొచ్చిన ఎన్నో సమస్యల్ని ధైర్యంతో ఛేదిస్తూ ఉంటాడు. సో ఇటు ఈ సినిమాకి హీరో కార్తికే కాబట్టి సుబ్రహ్మణ్యపురం ఆలయంలో ఉన్న రహస్యాన్ని కూడా ఛేదించే బాధ్యత అతని పైన ఉంది. కాబట్టి రంగంలోకి దిగి ఏ విధంగా ఆలయం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించాడు అన్నదే ఈ సినిమా మిగిలిన కథ. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, కార్తికే సినిమాలో ఏముందన్న విషయం కంటే ఈ సినిమాకి జరిగిన పబ్లిసిటీ, ప్రచార చిత్రాలు కానివ్వండి, పోస్టర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా జనాల్లో ఒక క్యూరియాసిటీని బిల్డ్ చేయడంలో సక్సెస్ అయ్యాయి. కానీ పబ్లిసిటీలో కనిపించినంత మ్యాటర్ సినిమాలో లేదు అని సినిమా అంతా అయిపోయిన తర్వాత అర్థమవుద్ది. అలానే ఈ సినిమా మంచి సినిమా కాదు అని చెప్పలేము. అంతేకాకుండా సినిమా సూపర్ అని కూడా అనలేం. ఓకే పర్లేదు, దగ్గర ఆగిపోతాం. దర్శకుడు చందు ఉండేటి ఒక మంచి పాయింట్ ని కథగా ఎంచుకున్నాడు. కానీ కథనంలో మాత్రం ఆయన ఆ పాయింట్ ని ప్రాపర్ గా డీల్ చేయలేదు అని అర్థమైపోతుంది. ఆయన ఎంచుకున్న పాయింట్ రీత్యా సైంటిఫిక్ గాను, ఆధ్యాత్మికంగాను, నమ్మకాల విషయంలోనూ ఇలా చాలా విషయాల గురించి సినిమాలో మాట్లాడటం జరిగింది. దాని వలంగా ప్రతి అంశం గురించి డీటెయిలింగ్ ఇవ్వాల్సి వచ్చింది. డీటెయిలింగ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు డీటెయిలింగ్ గా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతే అది ఒక లెసన్ లా ఉంటుంది. ఆ డీటెయిలింగ్ కి ఎంటర్టైన్మెంట్ కూడా మిక్స్ అవుతేనే సినిమా సూపర్ గా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ అనే కాదు, సస్పెన్స్, థ్రిల్ చేసే అంశాలు, గగురు పొడిచే అంశాలు, మనందరం ఆశ్చర్యపడే అంశాలు, ఇవన్నీ సినిమాలో ఉంటే బాగుండేది. ఎందుకంటే సబ్జెక్ట్ వాటన్ని డిమాండ్ చేస్తా ఉంది. కానీ ఆ అంశాలు ఇంప్రెస్ చేసే విధంగా సినిమాలో అయితే కనిపించలేదు. ఈ విషయంగా దర్శకుడు చందు ముండేటికి కాస్త అనుభవం కలిసి రాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ సినిమా కాబట్టి పాయింట్ బాగా చేశాను, సీజీ వర్క్, టెక్నికాలిటీస్ అన్ని జాగ్రత్తగా వాడుతున్నాను అనే విషయాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు. కానీ కథనాన్ని ఇంకాస్త జాగ్రత్తగా థ్రిల్ కలిగించేలాగా చూపించాలన్న విషయంలో ఎక్కడో కాస్త తడబడ్డారని అనిపిస్తా ఉంది. సినిమా ఫస్ట్ హాఫ్ లో కాస్త థ్రిల్ చేసే అంశాలు ఉన్నట్టు అనిపిస్తాయి. కానీ సెకండ్ హాఫ్ లో సస్పెన్స్ రివీల్ అవుతూ పోతున్న కొద్దీ సస్పెన్స్ ని ఎక్స్పెక్ట్ చేసేయచ్చు, ఆ తర్వాత ఇంతేనా అని కూడా అనిపించింది తెలిసిపోయిన తర్వాత. ఆ ఫీలింగ్ వచ్చింది అంటే దర్శకుడు ఫెయిల్ అయినట్టే. అదే జరిగింది ఈ సినిమా వరకు. సస్పెన్స్ అంశమే కాకుండా హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ ఎపిసోడ్స్ కానివ్వండి, కామెడీ కానివ్వండి, ఇవన్నీ ఫ్రెష్ గా అనిపించు, రొటీన్ గాను రెగ్యులర్ గానే అనిపిస్తా ఉంటాయి. శేఖర్ చంద్ర పాటలు పర్వాలేదు, మెలోడీ సాంగ్ మాత్రం చాలా బాగుంది. అలానే సెకండ్ హాఫ్ లో నిఖిల్ స్వాతి మీద చిత్రీకరించిన పాట కూడా కొంచెం ఇంప్రెసివ్ గానే ఉందని చెప్పుకోవాలి. బ్యాక్ స్కోర్ కొన్ని పార్ట్స్ లో చాలా బాగుందని చెప్పుకోవాలి. కార్తిక్ ఘట్టం నేను సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ఈ సినిమాకు ప్లస్ అని కూడా చెప్పుకోవాలి. కార్తిక్ శ్రీనివాస్ ఎడిటింగ్ కూడా చాలా షార్ప్ గా నీట్ గా ఉంది. దర్శకుడు చందు ముండేటి ఒక విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నారని చెప్పాలి. అదేంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని మంచి లొకేషన్ ఎంచుకున్నారు. ఆ గుడి, ఆ పరిసరాలు చాలా బాగున్నాయి. అలాగే మిగతా లొకేషన్స్ అన్ని కూడా కొంచెం ఫ్రెష్ గా అనిపిస్తాయి. నటీనట్ల అభినయ విషయానికి వస్తే నిఖిల్ ఎప్పటిలాగానే తన ధోరణిలో తను చేసుకుపోయాడు, బాగానే చేశాడు. అతనికి వంక పెట్టాల్సింది ఏమీ కనిపించట్లేదు ఈ సినిమాకి సంబంధించి. గుడ్. స్వాతి పాత్ర పెద్దగా లేదనే చెప్పాలి. సెకండ్ హాఫ్ లో అసలు చాలా డల్ అయిపోయింది ఆ అమ్మాయికి. సినిమా మొత్తం కూడా పెద్ద ప్రాముఖ్యమైన రోల్ అయితే ఏమి లేదు. అవకాశం ఉన్నంత వరకు మాత్రం ఆ అమ్మాయి బాగానే చేసింది. మిగతా పాత్రలన్నీ కూడా అలాగే అనిపిస్తూ ఉంటాయి. కొంచెం కామెడీ చేసే ప్రవీణ్ వీళ్ళు మాత్రమే కొంచెం హడౌట్ చేసినట్టు కనిపిస్తూ ఉంటది. కొంచెం మంచి రోల్స్ వాళ్ళకే పడినాయి. ఈ సినిమా వరకు వాళ్ళే పెద్దగా ఎలివేట్ అయినట్టు కనబడతారు. రావు రమేష్, కిషోర్, తనిఖిల భరణి ప్రాధాన్యత ఉన్న పాత్రలోని కనిపించారు. కానీ వాటిని ప్రాపర్ గా డిజైన్ చేయడంలోనూ, చక్కగా ప్రొజెక్ట్ చేయడంలోనూ దర్శకుడు ఫెయిల్ అయ్యాడని మాట్లాడుకోవాలి. వీళ్ళు కాకుండా సినిమాలో కనిపించిన మిగతా నటినట్లు వారి పాత్ర తగ్గట్టు బాగానే చేశారు. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే టెక్నికాలిటీస్, మ్యూజిక్ కొంతవరకు సినిమాకి ప్లస్ అని చెప్పుకోవాలి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే తెలియబోయే సస్పెన్స్, గొప్ప
తప్పగా లేని క్లైమాక్స్, దమ్ము లేని పాత్రలు ప్రధానంగా ఈ సినిమాకు మనీష్ పెన్స్ అని చెప్పుకోవాలి. చివరిగా కొసమెరుపు విషయానికి వస్తే, స్వామి రారా సినిమాని ఊహించుకుని అలా ఉంటుందనో లేకపోతే ఇంకా చాలా బాగుంటుందనో అంచనాలు దాటి సినిమాకి వెళ్ళొద్దు. నార్మల్ అంచనాలతో వెళ్తే పర్వాలేదు అన్న ఫీలింగ్ తో బయటకు వస్తారు. ఇది కార్తికేయ సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మార్తి టాకీస్ ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.